ఇవాల కేసీఆర్ పాలన చూస్తే హింసించే రాజు 26వ పులకేశు పరిపాలన తలపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇవాల కేసీఆర్ పరిపాలన చూస్తే ఆయన కాళ్ళకు ఆయనే దండం పెట్టుకొని నా అంత గొప్పోడు లేడని చెప్పేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ పరిపాలనలో ఆయనకాయనే చెప్పుకుంటాడు ఈ దేశంలో పాలనలో నెంబర్ వన్ ఉన్నా అని చెప్తాడు. ఇవాళ ఆయన పరిపాలన నెంబర్ వన్ ఏంటంటే ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జీతం ఎక్కువ తీసుకున్న దాంట్లో నెంబర్ వన్ ఉన్నాడు. ఇవాళ మహిళల అపహరణలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం ఉంది, అవినీతిలో 2వ స్థానంలో ఉన్నది. ఇవాళ లిక్కర్ వినియోగంలో సౌత్ లో మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. త్యాగాల తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణగా మారింది. అందుకనే సంతోష్ అంట సకాలంలో మందులు ఇచ్చిండని ఎంపీ పదవి ఇచ్చిండు. అరే మందు గోళీలు ఇచ్చినానికి ఎంపీ పదవి ఇచ్చినావు, మందు పోషడానికి మంత్రి పదవి ఇచ్చినావు, మాకేమి ఇచ్చినావు తెడ్డు అని తెలంగాణ ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అందుకనే చంద్రశేఖర్ రావుకు ఒక సలహా ఇస్తున్నా. ఆ సలహా ఏందయ్యా అంటే మద్యం వ్యాపారం తెలంగాణ నెంబర్ వన్ ఉంది కాబట్టి నువ్వు మద్యం వ్యాపారంలో దూరు. కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, సంతోష్ బారు, హరీష్ రావు బీరు అని పెట్టుకోవచ్చు. చాలా సూపర్ గా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా నిరుద్యోగులకు చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పిండు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు, తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని చెప్పిండు, తన పల్లకి మోపించుకుండు. ఇవాళ 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన 110,012 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన పత్తాలేని నోటిఫికేషన్లు ముఖ్యమంత్రి 72 సార్లు అనౌన్స్ చేసిండు. ఇవాళ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏపీఎస్ ల గంట ఉన్నాడు, గవర్నమెంట్ ల సుంటలు ఉన్నారు, నిరుద్యోగుల మంట ఎట్లా తీరాలని ఈ వేదిక మీద నుంచి చాలా స్పష్టంగా అడుగుతున్నా. నరేంద్ర మోడీ ఇక్కడ వస్తే క్యా చాయియే ఆప్కు అంటే మీరు ప్యార్ చాయియే అంటాడు. మోడీ అడుగు అంగన మోడీగాడు గీడిగాడు అని తీటేటువంటి పరిస్థితి ఉంది. బార్ భయ్యా భయ్యా అందరు సయ్యా సయ్యా అనేటువంటి పరిస్థితి, ఈవినింగ్ డార్లింగ్ అంటాడు, మార్నింగ్ డైవర్స్ అనేటువంటి పరిస్థితి కేసీఆర్ కు ఉన్నది. ఈయనంట థర్డ్ ఫ్రంట్ అంట, ఈయనకు టెంటే లేదు. ఈయన ఉండేది మత్తుల, ఈయన మత్తులుండి నిద్ర మత్తులున్న దేవగౌడ కాడికి పోయి థర్డ్ ఫ్రంట్ గురించి డిస్కస్ చేసి ఇద్దరు కలిసేసి కరుణానిధి కాడికి పోయి చెప్పిన, ఎందుకంటే ఆయనకి ఇనిపించదు కనిపించదు కాబట్టి ఈయన అద్భుతంగా చెప్పి వచ్చినటువంటి పరిస్థితి.